Welcome to Telugu Ruchi. మీ చేతి వంటలో మంచి మంచి రెసిపీస్ చేసి చూపించడానికి హోటల్ మేనేజ్మెంట్ స్టూడెంట్స్ రెడీగా ఉన్నారండి. కానీ దానికంటే ముందు రాజుగారు గుమగమలో ఏం చేయబోతున్నారో చూద్దాం. హలో రాజుగారు. హలో అండి. ఈ రోజు గుమగుమలో ఏం చేస్తున్నారు? ఈ రోజు మునక్కాడతో మజ్జిగ పులుసు చేస్తున్నాను. మునక్కాడ మజ్జిగ పులుసు అంటే మనకు కొంచెం మునక్కాడ ఫ్లేవర్ ఎక్కువ తెలుస్తూ ఉంటుంది. సో మధ్య మధ్య మనకు నంచుకోవడానికి మునక్కాడలు కూడా దీంట్లో ఉంటాయి. అవునా? సో బాగుంటుంది, కొంచెం డిఫరెంట్ లా. ఓకే, మునక్కాడ మజ్జిగ పులుసు అంటండి. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. మునక్కాడ మజ్జిగ పులుసు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: తరిగి ఉడికించిన మునక్కాడలు 2, పెరుగు 1 కప్పు, శనగపిండి 1/2 కప్పు, అల్లం ముక్కలు కొద్దిగా, తరిగిన పచ్చిమిరపకాయలు 4, ఎండుమిరపకాయలు 2, కరివేపాకు 2 రెమ్మలు, ఇంగువ చిటికెడు, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, పోపు దినుసులు 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్. మునక్కాడ మజ్జిగ పులుసు రాజుగారు స్టార్ట్ చేసేదామా? ఓకేనండి. సో ఇక్కడ ముందుగా నేను మునక్కాడలు ఉడికించి పెట్టేసుకున్నానండి. సో ఇది కొంచెం ఫాస్ట్గా అయిపోతుంది మనకు. సో ఇక్కడ ఒక పేస్ట్ రెడీ చేస్తున్నాను నేను. సో దీంట్లో అల్లం ముక్కలు, అలాగే పచ్చిమిరపకాయలు అండి, కొద్దిగా ఉప్పు వేసి సో కచ్చా పచ్చగా మిక్సీ పట్టేసుకోవాలి. ఓకే. ఓకే, సో ఇలా సరిపోతుందండి. ఓకే, సో ఇది పక్కన పెట్టేసి సో పోపు వేసుకుందాం. కొద్దిగా నూనె, సో దీంట్లో ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, ఓకే, సో వీటితో పాటు మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ అండి, అల్లం పచ్చిమిర్చి పేస్ట్, అలాగే కరివేపాకు, కొద్దిగా ఇంగువ. ఓకే, సో దీంట్లోనే మనం ముందుగా ఉడికించి పెట్టేసుకున్న మునక్కాడ ముక్కలు అండి. సో దీంట్లోనే సరిపడా ఉప్పు, మనం మజ్జిగ ఎంత చేస్తున్నామో దాన్ని బట్టి, టోటల్గా మనం ఎంత చేసుకుంటున్నామో దాన్ని బట్టి క్వాంటిటీ యాడ్ చేసుకోవాలి. కారం కొంచెం కలర్ కొరకు యాడ్ చేస్తున్నాను, కొద్దిగా పసుపు, సో అల్లం పచ్చిమిర్చి రెండింటి కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు కొంచెం వేయించుకోవాలి. ఓకే అండి, అది వేగేలోపు మనం ఒక చిన్న చిట్కా చేద్దాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా: 2 స్పూన్ల పాలు తీసుకుని అందులో బాదం పప్పులు బాగా పౌడర్ చేసుకుని ఆ పౌడర్ వేసి పేస్ట్ లాగా తయారు చేసుకుని ముఖానికి మెడకి ప్యాక్ లాగా వేసుకుని 1-20 నిమిషాల తర్వాత గోరువెచ్చటి నీళ్ళతో వాష్ చేసుకుంటూ ఉన్నట్లయితే చర్మానికి సంబంధించిన ఎన్నో రకాల సమస్యలు తగ్గడమే కాకుండా ముఖము మెడ అంతా కూడా మచ్చలు అలాంటివి తగ్గిపోతాయి. ఇంకా చర్మం బాగా కాంతివంతంగా తేటగా తయారవుతుంది. మంచి చిట్కా చూసేసాం కదా రాజుగారు, వేగిపోయినట్టేనా? అయిపోవచ్చిందండి. ఇది కొంచెం సిమ్లో పెట్టేసుకుని ఒక బౌల్లో పెరుగు, కొద్దిగా చిక్కదనం కొరకు శనగపిండి అండి. ఓకే, సో ఇది ఉండలేకుండా బాగా కలిపేసుకోవాలి. కొద్దిగా వాటర్ ఇస్తారా? ఓకే, సో దీంట్లోనే కొద్దిగా ధనియాల పొడి, ఓకే, కొద్దిగా జీలకర్ర పొడి అండి, అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసేద్దాం. సో ఇది కొద్దిగా మనకు మరిగితే సర్వ్ చేసుకోవచ్చు. ఓకే,
జనరల్గా మజ్జిగ పులుసులో మనం శనగపిండి యాడ్ చేసుకుంటామా? చిక్కదనం కోసం యాడ్ చేస్తాం. యాడ్ చేస్తారా? ఓకే. సో ఇది రైస్లో బాగుంటుంది కదా? రైస్లో బాగుంటుంది. కొంచెం చిక్కగా చేసుకొని మనం చపాతితో కూడా తినేయచ్చు. అవునా? కొంచెం చిక్కగా, కొంచెం చిక్కగా ఉంది. పెరుగు తింటారు కదా పెరుగుతో, అలా సో అలా మనం తీసేసుకోవచ్చు. సో పైన ఇంకొద్దిగా కొత్తిమీర, ఓకే, మునక్కాడ మజ్జిగ పులుసు రెడీ అండి. చూసారు కదండి, మునక్కాడ మజ్జిగ పులుసు రెడీ అయిపోయింది. మరొకసారి దీని తయారీ విధానం చూద్దామా. మునక్కాడ మజ్జిగ పులుసు తయారు చేసే విధానం, ముందుగా అల్లం, తరిగిన పచ్చిమిరపకాయలు కలిపి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక ప్యాన్లో నూనె వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, అల్లం పచ్చిమిర్చి పేస్ట్, కరివేపాకు, ఇంగువ వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన మునక్కాడలు, ఉప్పు, కారం, పసుపు వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత పెరుగులో శనగపిండి వేసి బాగా కలిపి దీనిలో వేసి దగ్గర పడనివ్వాలి. ఆ తర్వాత ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే మునక్కాడ మజ్జిగ పులుసు రెడీ. మునక్కాడ మజ్జిగ పులుసు టేస్ట్ చేయడానికి రెడీగా ఉందండి. రాజుగారు టేస్ట్ చేద్దామా? ఓకే. మునక్కాడ ఫ్లేవర్ ఆ మజ్జిగ పులుసుకు మొత్తం వచ్చేసింది, చాలా బాగుంది. మీరు అన్నట్టు మునక్కాడ కూడా నవలు తింటే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది కదా. సో దానికి అంటే మజ్జిగ ఫ్లేవర్ అంతా కూడా మునక్కాడకు పట్టేసింది. సో ఆ మునక్కాడ ఫ్లేవర్ అంతా దీనికి మజ్జిగ కూడా వచ్చేసింది. సో ఓవరాల్గా టేస్ట్గా సూపర్గా వచ్చింది. అంటే ఫైనల్గా మనం కొంచెం ఆ పొడి కూడా యాడ్ చేసాం కదా. సో ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి. సో అడిషనల్గా అప్పుడప్పుడు అంటే మనం రెగ్యులర్గా కాకుండా కొంచెం ఇలా అకేషనల్గా యాడ్ చేస్తూ ఉంటే సో కొంచెం టేస్ట్ అనేది కొంచెం డిఫరెంట్గా వస్తుంది. అవును, డిఫరెంట్గా వస్తుంది రెగ్యులర్గా కాకుండా. ఎస్. సో వచ్చేసారు కదండి, మునక్కాడ మజ్జిగ పులుసు చాలా చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిన్న చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదని మనం ఎప్పటికప్పుడు చెప్పుకుంటూనే ఉంటాం. ఎన్నిసార్లు చెప్పుకున్నా కూడా ఇది కొత్తగానే ఉంటుంది. ఎందుకంటే ఉల్లిపాయతో అన్ని ప్రయోజనాలు ఉన్నాయి. మరి ఉల్లిపాయని రసంలాగా కానీ లేకపోతే సూప్లాగా కానీ చేసుకుని తీసుకుంటూ ఉన్నట్లయితే ఇందులో యాంటీ ఫంగల్ ఏజెంట్లు సమృద్ధిగా ఉండడం వల్ల రకరకాల ఫంగల్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ తగ్గుముఖం పడతాయి. నెక్స్ట్ సెగ్మెంట్ మీ చేతి వంట. మీ చేతి వంటలో మంచి మంచి రెసిపీస్ చేసి చూపించడానికి హోటల్ మేనేజ్మెంట్ స్టూడెంట్స్ రెడీగా ఉన్నారండి. మరి ముందుగా వాళ్ళని పరిచయం చేసుకుని ఏ వంటలు చెబుతున్నారో కనుక్కుందామా. హలో. హలో అండి. మీ పేరు? అతీక్ అండి. అతీక్ ఏ ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చారు? అలయన్స్ హోటల్ మేనేజ్మెంట్ అకాడమీ. ఓకే. సో అది ఎక్కడ? మూసపేట అండి. ఓకే. ఇప్పుడు ఏ ఇయర్ మీరు? సెకండ్ ఇయర్. సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయిపోయి? కంప్లీటెడ్ అండి. ఓకే. హాయ్. హాయ్. మీ పేరు? రవళి. రవళి, మీరు కూడా సేమ్ అనుకుంటారు కదా కాలేజ్? సేమ్ ఇన్స్టిట్యూట్. ఇయర్ ఏంటి? సెకండ్ ఇయర్. సెకండ్ ఇయర్. సో ఇద్దరు కొలీగ్సా? క్లాస్మేట్సా? క్లాస్మేట్స్. ఇద్దరికి ఇద్దరు హెల్ప్ చేసుకుంటుంటారా? చేసుకుంటుంటాం. ఓకే. ఎవరు బాగా చేస్తారు? అతిక్. అతికా? లేదు, ఇక్కడ ఫస్ట్ మీరే బాగా చేయాలి, పోటా పోటీగా చేయాలి. ఓకే. ఓకేనా? గెట్ రెడీ. సో అతిక్ ఫస్ట్ మీరే కదా చేస్తున్నారు? అవునండి. ఏం చేస్తున్నారు? యాపిల్ ప్యాన్ కేక్. యాపిల్ ప్యాన్ కేక్. ఓకే. యాపిల్ ప్యాన్ కేక్ అండి. దానికి కావలసిన పదార్థాలు ఏంటో చూద్దాం. యాపిల్ ప్యాన్ కేక్ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: యాపిల్ ముక్కలు 1 కప్పు, మైదా 1 కప్పు, పంచదార పొడి 1/2 కప్పు, పాలు 1 కప్పు, బేకింగ్ పౌడర్ చిటికెడు, ఉప్పు చిటికెడు, తేనె 1 టేబుల్ స్పూన్, కోడిగుడ్లు 2, వెన్న 2 టేబుల్ స్పూన్లు, వెనిలా ఎసెన్స్ 1/2 టీ స్పూన్. కావలసిన పదార్థాలు చూసేసాం కదా అతి, రెడీనా? రెడీ అండి. ముందుగా ఏం చేయాలి? ముందుగా మనం యాపిల్ తీసుకొని దాన్ని పీల్ చేయాలి. చేసేసారు? ఆల్రెడీ చేసేసాం. పీల్ చేసేసాం. ముక్కలుగా కూడా కట్ చేసేసి వాటర్ లో వేసారా? అవునండి, వాటర్ లో. ఫ్రెష్ ఉండడానికి వాటర్ లో. ఓకే. నెక్స్ట్ నెక్స్ట్ దీన్ని మనం గ్రైండ్ చేయాలండి. ఓ, ఆపిల్ ముక్కలు గ్రైండ్ చేయాలా? అవునండి. సో వాటర్ లో ఎందుకు వేసినట్టు? అది నల్లబడకుండా ఉండడానికి వాటర్ లో వేసామండి. ఓకే. లేదంటే మనం ఫ్రెష్ గా పీల్ చేసి వెంటనే అలా కూడా చేసుకోవచ్చండి. ఓకే, గ్రైండ్ చేసేయండి. సో ఇందులో ఇంకేమైనా వేసుకోవాలా? ఫస్ట్ గ్రైండ్ చేసేస్తాం. ఫస్ట్ గ్రైండ్ చేసుకోవాలి.
సో పేస్ట్ రెడీయా? పేస్ట్ రెడీ అండి. ఇది మనం ముందుగా ఇది ప్రస్తుతానికి అయితే సైడ్ లో పెట్టుకుందాం. సరే, నెక్స్ట్ ప్రాసెస్ హోల్ తీసుకొని మన 2x దీంట్లో వేసేసి బౌల్ లో వేసేసి విస్క్ చేయాలి. అది ఫోమ్ వచ్చేంత వరకు విస్క్ చేయాలా మనం? ఆ ఫోమ్ వచ్చేంత యూజ్ చేయాలి. దీని తర్వాత మనం ఫ్లోర్ లో బేకింగ్ పౌడర్ వేసుకోవాలండి. ఓకే. దీని తర్వాత మనం కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. దీన్ని మనం మిక్స్ చేయాలండి. అయిపోయింది కదా? దీని తర్వాత మనం ఆల్రెడీ దీంట్లో ఎగ్ తీసుకున్నాం అండి, విస్క్ చేసాము. దీంట్లో పౌడర్ షుగర్ వేసుకోవాలండి. ఓకే, బీట్ చేసిన ఎగ్ లో పౌడర్ షుగర్ వేసుకోవాలి. సో పంచదార పొడి యాడ్ చేసారు? పంచదార పొడి విస్క్ చేయాలి. ఈ రెసిపీ ఎన్నిసార్లు చేస్తుంటారు? మేము 2 times చేసామండి. ఇది అది క్లాస్ లోనే చేశారా? క్లాస్ లో ఒకసారి, నేను ఇంట్లో కూడా చేసుకున్నా. ఇంట్లో కూడా ట్రై చేశారా? గుడ్, బాగా వచ్చిందా? ఆ వచ్చిందండి. ఇది మనం దీంట్లో ఎక్కడ వేసుకోవాలి? ఓకే, వేసుకోవాలి. మళ్ళీ బాగా కలుపుకోవాలా? మళ్ళీ దీన్ని కలుపుకోవాలి. దీని తర్వాత మనం ఆల్రెడీ చేసిన గ్రైండ్ చేసిన యాపిల్ ఉంది కదా, యాపిల్ దాంట్లో మిక్స్ చేసుకోవాలి. ఓకే, యాపిల్ పేస్ట్ ని మిక్స్ చేసుకోవాలి. ఓకే, కొద్దిగా మనం వెనిలా ఎసెన్స్ వేసుకోవాలండి. ఏ ఫ్లేవర్డ్ ఎసెన్స్ అయినా వేసుకోవచ్చు, వెనిలానే వేసుకోవాలా? వెనిలా వేసుకోవాలి, మంచి ఫ్లేవర్ వస్తుందండి. వెనిలా అయితే బాగుంటుంది. ఓకే, దీన్ని మళ్ళీ మనం మిక్స్ చేయాలి. ఇది కొద్దిగా మిక్స్ చేసి మనం మిల్క్ కొద్దిగా యాడ్ చేసుకోవాలండి. దీన్ని మిల్క్ అవునండి. కాచి చల్లార్చినవి ఇవి? కాదండి, మామూలు పచ్చిపాలేనా? ఓకే. సో ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి సాఫ్ట్గా. ఇలా ఈ కన్సిస్టెన్సీలో రావాలండి ఇది. సో రెడీ అయిపోయిందా? రెడీ అయిపోయిందండి ఇది. ఓకే, తర్వాత? తర్వాత మనం ప్యాన్ తీసుకొని బట్టర్ వేసుకోవాలండి. బట్టర్ వేసుకొని దీన్ని మనం ఫ్రై చేసుకోవాలి. అది అవుతున్నాయమంటే మనం దీన్ని అంటే దోశలాగా వేసుకోవాలా? కాదండి, ఉత్తప్పం అంటే మన ఇష్టం, ఎలా చేసుకోవాలంటే అలా చేసుకోవాలి. ఓకే, అంటే లావుగా రావాలి. అవును. సో దీన్ని రెండు వైపులా కలుచుకోవాలా మనం? రెండు వైపులా కలుచుకోవాలండి. ఓకే, అత్తకి ఇందులో ఎగ్ వేసుకున్నాం కదా, ఎగ్ కంపల్సరీ రెసిపీకి? ఎగ్ కంపల్సరీ కదండి, మన ఇష్టం, మనం వేసుకోవాలంటే వేసుకోవాలి, లేదు ఇది బబుల్స్ వచ్చినాయి కదా, అప్పుడు మనం జాయిన్ చేసుకోవాలా. సో ఎగ్ వేయడం వల్ల ఫ్లఫీగా ఇలా పొంగుతుంది కదా. దీన్ని మనం సర్వ్ ప్లేట్ లో తీసుకోవాలండి. ఓకే, అయిపోయినట్టేనా ఇది? అయిపోయినట్టే, తీసుకో. బటర్ బర్న్ అవుతుంది కాబట్టి ఇది బ్లాక్ అయిందండి. ఓకే ఓకే, మనం సిమ్లో పెట్టుకుని చేసుకుంటే బాగుంటుంది కదా? బాగుంటుందండి సిమ్లో. సో ఈ బ్యాటర్ మనం ముందుగా కలిపి పెట్టుకోవాలా, అంటే కొంచెంసేపు పక్కనే ఉంచాలా, వెంటనే చేసేసి? వెంటనే చేసుకోవాలి. వెంటనే చేసుకోవాలా? ఓకే, దీనికంటే ఆపిల్ ఫ్లేవర్ అనేది మనకు ఫ్రెష్గా ఉంటుంది, వెంటనే చేసుకుంటాం. ఓకే, దీన్ని మనం సెపరేట్లో తీసేసుకోండి. ఓ, ఇది కూడా అయిపోయిందా? ఓకే, ఆఫ్ చేసి ఇచ్చా? సో రెడీ అయిపోయిందా? రెడీ అయిపోయిందండి. దీన్ని మనం హనీతో గార్నిష్ చేసుకోండి. ఓకే,
యాపిల్ ప్యాన్ కేక్ రెడీ. ఓకే, చూసారు కదండి యాపిల్ ప్యాన్ కేక్ రెడీ అయిపోయింది. మరొకసారి దీన్ని తయారు చేసే విధానం చూద్దామా. యాపిల్ ప్యాన్ కేక్ తయారు చేసే విధానం, ముందుగా యాపిల్ ముక్కలు మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక బౌల్లో కోడిగుడ్లు వేసి బాగా కలుపుకోవాలి. మైదాలో బేకింగ్ పౌడర్ ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. కోడిగుడ్డు సొనలో పంచదార పొడి, మైదా మిశ్రమం, యాపిల్ పేస్ట్, వెనిలా ఎసెన్స్ వేసి పాలు కూడా పోసి బాగా కలుపుకోవాలి. ఒక ప్యాన్ లో వెన్న వేసి యాపిల్ మిశ్రమాన్ని ప్యాన్ కేక్ లా వేసి రెండు వైపులా కాల్చుకోవాలి. ఆపై తేనెతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే యాపిల్ ప్యాన్ కేక్ రెడీ. యాపిల్ ప్యాన్ కేక్ రెడీగా ఉందండి. రాజు గారు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. మనం ఫ్రూట్స్తో తీసుకున్నప్పుడు కొంచెం డిఫరెంట్ ఫ్లేవర్లో వస్తుంది అన్నమాట మనకి. అసలు ఎలా తయారు చేశారో తెలియకపోతే దేంతో చేశారో అర్థం కాదు. ఎస్, అంటే దాని కొంచెం వెనిలా ఎసెన్స్ కూడా ఇవన్నీ యాడ్ చేశారు కదా. సో పర్టికులర్గా మీరు చెప్పినట్టుగా ఒక ఫ్లేవర్ అని తెలియట్లేదు మనకి. మిక్సప్లో వచ్చింది అది, బట్ చాలా డిఫరెంట్గా ఉంది కానీ చాలా బాగుంది కూడా. ఎస్, సో ఇలా అంటే మనకి ఇప్పుడు వర్షాలు కూడా పడుతున్నప్పుడు ఈవినింగ్ పీట మన పిల్లలకి కానీ లేకుంటే ఇంట్లో అందరం కూడా సాయంత్రం కూడా ఒకసారి వేడివేడిగా ఏదైనా తినాలి ఇలా స్వీట్ టైప్లో అనుకున్నప్పుడు సింపుల్గా ఫాస్ట్గా చేసుకొని ఇది యాపిల్తో చేశాడు కదాను, వేరే ఫ్రూట్తో కూడా ఏమైనా చేసుకోవచ్చు. మనం బనానాతో కూడా ఇదివరకు చూపించారు కూడా, పైనాపిల్తో చేసుకోవచ్చు, మ్యాంగోతో చేసుకోవచ్చు, మ్యాంగోతో కూడా చేసుకోవచ్చు. ఓకే ఓకే, సో చాలా టేస్టీగా ఉందండి. మీరు కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఫ్రూట్స్తో ప్యాన్ కేక్స్ తయారు చేసి టేస్ట్ చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిన్న చిట్కా. క్యాబేజ్ తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని మనం ఎప్పుడు చెప్పుకుంటాం కదా. మరి క్యాబేజ్ ఆకుల్ని తలకు పట్టించడం వల్ల కూడా జుట్టుకు సంబంధించి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. క్యాబేజ్ ఆకుల్ని బాగా రుబ్బుకుని ఆ పేస్ట్ని జుట్టుకి మాడికి పట్టించేసుకుని ఒక గంట తర్వాత గోరువెచ్చటి నీళ్ళతో కనుక తలస్నానం చేస్తూ ఉన్నట్లయితే జుట్టుకు సంబంధించిన ఎన్నో సమస్యలు తగ్గుతాయి. అంటే జుట్టు రాలడం తగ్గుతుంది, తలలో డాండ్రఫ్ తగ్గుతుంది, అలాగే జుట్టు కూడా బాగా ఒత్తుగా పెరుగుతుంది. రవళీ రెడీ కదా? రెడీ. అతిక్కన్నా బాగా చేయగలరు కదా? చేస్తాను. ఓకే, అతిక్ అయితే మంచి మార్క్స్ పడిపోయాయి కానీ అంతకన్నా మంచి మార్క్స్ రావాలని ట్రై చేస్తున్నారు కదా. ఓకే, ఏ రెసిపీ చేయబోతున్నారు? మష్రూమ్ టిక్కా. మష్రూమ్ టిక్కా, ఓకే. ఎంత పోటీ ఇస్తుందో చూద్దాం. మరి మష్రూమ్ టిక్కాకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా. మష్రూమ్ టిక్కా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మష్రూమ్స్ 1 కప్పు, శనగపిండి 1 కప్పు, గడ్డ పెరుగు 1/2 కప్పు, వెన్న 2 టేబుల్ స్పూన్లు, నల్ల ఉప్పు, చిటికెడు, వాము 1/2 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, చాట్ మసాలా 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కాశ్మీరీ కారం తగినంత, పసుపు, చిటికెడు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, నిమ్మరసం 1 టీ స్పూన్, రెడ్ చిల్లీ ఫ్లేక్స్ కొద్దిగా, రెడ్ చిల్లీ సాస్ కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు. రవళి, ఇంగ్రీడియంట్స్ అన్ని రెడీగా ఉన్నాయి, స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఓకే. తర్వాత గ్రామ్ ఫ్లోర్. ఓకే. శనగపిండి వేయించుకోవాలా? శనగపిండి కొద్దిగా వామ్ వేసుకోవాలి. ఓకే, కొంచెం శనగపిండి వేసి తర్వాత వామ్ వేసి వేయించుకోవాలి. ఓకే. కొంచెం బ్రౌన్ షేడ్ వచ్చే వరకు చూసుకొని తర్వాత దాన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఆఫ్ చేయి. ఇది ఆయిల్ వేసుకోకుండా కూడా మనం ఫ్రై చేసుకోవచ్చా? లేదు, ఆయిల్తో చేసుకోవాలి. ఓకే. నెక్స్ట్, తర్వాత కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్, సాల్ట్, కొద్దిగా గరం మసాలా, రెడ్ చిల్లీ పౌడర్, చాట్ మసాలా, ఓకే, చిల్లీ ఫ్లేక్స్, ఓకే, బ్లాక్ సాల్ట్ టు టేస్ట్. చిల్లీ పౌడర్ వేశారు కదా, రెడ్ చిల్లీ పౌడర్, అది చాలా రెడ్గా ఉంది, అదేంటి, కాశ్మీరీ కారమా? ఓకే. లెమన్ జ్యూస్, కొద్దిగా టర్మరిక్ పౌడర్, రెడ్ చిల్లీ సాస్. ఓకే, రెడ్ చిల్లీ సాస్ వేసుకున్నాం. తర్వాత గడ్డ పెరుగు. ఓకే. తర్వాత ముందుగా మనం క్లీన్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ ఓకే మ్యారినేట్ చేయాలి.
మష్రూమ్స్ ఏం కట్ చేయక్కర్లేదా? కట్ చేయక్కర్లేదు. కాడ ఒకటి తీసేయాలి వెనకాల. తర్వాత క్లీన్ చేసుకొని ఒక 10 to 15 minutes సైడ్ పెట్టుకోవాలి. అవునా? ఓకే. సో 10 to 15 minutes వెయిట్ చేద్దామా మరి? ఓకే ఓకే రావళి, కొంచెం అయింది కదా. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? నెక్స్ట్ మనం ప్యాన్ తీసుకోవాలి ఫ్రై చేయడానికి. ఓకే, ఈ ప్యాన్ కావాలా? సో గ్రిల్ ప్యాన్ యూజ్ చేస్తున్నాం అనమాట. బటర్ తీసుకోవాలి. దీంతో మనం మనకి ఐ మీన్ ఫ్రైకి టేస్ట్ కోసం బటర్ యూజ్ చేస్తాం. బటర్ మొత్తం మెల్ట్ అయిన తర్వాత ముందుగా మ్యారినేట్ చేసుకున్న మష్రూమ్స్ ఫ్రై చేసుకోవాలి. ఓకే, ఒక 2 to 3 minutes మనకి అయ్యాక ఫ్రై అవుతాయి, అప్పుడు తిప్పుకోవాలా? ఓకే. సో ఎన్నిసార్లు చేశారు ఈ రెసిపీ? 3 times. 3 times? క్లాస్లోనేనా, ఇంట్లో కూడా ట్రై చేశారా? క్లాస్లో, ఇంటి దగ్గర కూడా ట్రై చేశాను. అవునా? అతిక్ రావళి చేసిన ఈ రెసిపీని టేస్ట్ చేశారు ఇంతకుముందు? టేస్ట్ చేశానండి. ఎలా ఉంది? చాలా బాగుందండి. చాలా బాగుందా? చాలా బాగుంది. ఓకే, మరి ఆపిల్ ప్యాన్ కేక్ ఇప్పుడు కాకుండా ఇంతకుముందు టేస్ట్ చేశాను? చేశాను. అలాగే ఉందా సేమ్? బాగుంది. ఓకే, సో ఇవి ఫ్రై అయిపోయినట్టున్నాయి కదా, తిప్పుకోవచ్చా? రవళి, ఇందాక మనం 10 to 15 minutes మ్యారినేట్ చేసుకుని పక్కనుంచుకున్నాం కదా, ఎంతసేపు మ్యాక్సిమం ఉంచితే బాగుంటుంది, బాగా పడతాయి? ఒక హాఫ్ అన్ అవర్ అయితే దీనికన్నా ఇంకా టేస్ట్ వస్తుంది. ఓకే, హాఫ్ అన్ అవర్ అయితే ఆ మష్రూమ్ ముక్కల్లోకి మొత్తం మ్యారినేట్ చేసిన మనం స్పైసెస్ యాడ్ చేసినవన్నీ బాగా ఇంకుతాయి. సో బాగా అబ్జర్వ్ చేసుకుని బాగుంటుందా? ఓకే, ఫ్రై అయిపోయినట్టేనా? మనం దించేసుకోవచ్చు, అంతేనా? దించేసుకోవచ్చు. ఓకే రవళి, నెక్స్ట్ ఏంటి? లెమన్ వెజెస్తో మనం గార్నిష్ చేసుకోవాలి. ఓకే, మష్రూమ్ టిక్కా ఇస్తాడు. ఓకే, చూసేది. చూసారు కదండి, మష్రూమ్ టిక్కా రెడీ అయిపోయింది. మరొకసారి దీని తయారీ విధానం చూద్దామా? మష్రూమ్ టిక్కా తయారు చేసే విధానం: ఒక ప్యాన్ లో నూనె వేసి, శనగపిండి, వాము వేసి వేయించి ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో గరం మసాలా, కాశ్మీరీ కారం, చాట్ మసాలా, రెడ్ చిల్లీ ఫ్లేక్స్, నల్ల ఉప్పు, నిమ్మరసం, పసుపు, రెడ్ చిల్లీ సాస్, గడ్డ పెరుగు, మష్రూమ్స్ వేసి బాగా కలిపి కాసేపు పక్కన ఉంచాలి. ఆపై వీటిని ప్యాన్ లో ఉంచి వెన్నతో కాల్చుకోవాలి. అంతే, మష్రూమ్ టిక్కా రెడీ. మష్రూమ్ టిక్కా కూడా రెడీగా ఉందండి. రాజుగారు, ఇది కూడా టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. ఓకే, చాలా బాగుంది కదా రాజుగారు. అవునండి. సో ఇదేంటంటే మనకి కొంచెం అలా నిమ్మరసం పిండేసుకొని ఉల్లిపాయతో తింటే చాలా సూపర్ గా ఉంటుంది. ఈవినింగ్ స్నాక్స్ గా చాలా బాగుంటుంది. అంటే కొంచెం మనం మ్యారినేట్ చేసి రెడీ పెట్టేసుకుని ఫ్రిడ్జ్ లో పెట్టేసుకున్నా, సో గెస్ట్లు వచ్చినప్పుడు కానీ మనకు కావాల్సినప్పుడు వెంటనే కొంచెం అలా ఫ్రై చేసుకుని మష్రూమ్ మనకి ఫాస్ట్ గానే వేగిపోతుంది. అవును, మనం డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చా కావాలనుకుంటే? బట్ ఇలా ప్యాన్ ఫ్రై అనే బాగుంటుంది, కొంచెం హెల్తీ వైజ్ గా తీసుకున్నా. సో చాలా ఫాస్ట్ గా వేగిపోతుంది ఇది. అవును, మనం కొంచెం వాటర్ వెజిటబుల్ కదా ఇది. సో ఇంకొంచెం స్మోకీ ఫ్లేవర్ రావాలనుకున్నప్పుడు ఏంటంటే, మనం మ్యారినేషన్ చేసిన తర్వాత సో బౌల్ మధ్యలో ఒక చిన్న స్టీల్ బౌల్ ఏదైనా పెట్టేసి దాంట్లో ఒక చిన్న నిప్పు కనుక వేసి దానిపైన కొంచెం నెయ్యి కానీ కొంచెం వెన్న కానీ వేసేసి పైనుంచి మనం కవర్ చేసేస్తే ఇద్దరి మూత అది పొగ వస్తుంది కదా, అది వీటికి పట్టేస్తుంది అన్నమాట. సో అది మనం ఇంట్లో ఆ మెథడ్ లో చేసుకోవచ్చు. సో మనకి ఒక స్టిక్ కి గుచ్చేసి అలా చేసుకోవచ్చు. అలా కూడా చేసుకోవచ్చు. చాలా బాగుంది. సో ఇద్దరు చేసినా కూడా ప్యాన్ కేక్ బాగుంది. సో టిక్కాలు కూడా బాగున్నాయి. సో మంచి టేస్టీగా వచ్చాయి. థ్యాంక్ యూ సో మచ్ చాలా మంచి రెసిపీస్ చూపించినందుకు. మీకు మా ఐటీవీ తెలుగు రుచి నుంచి కళాంజలి వారి గిఫ్ట్ వచ్చేస్. థ్యాంక్ యూ. అలాగే మీ ఇద్దరికి కూడా ఆల్ ద బెస్ట్.
థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. చూసారు కదండి, రెండు రెసిపీస్ కూడా చాలా టేస్టీగా ఉన్నాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీరు ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయాలనుకుంటే మాకు ఎస్ఎంఎస్ చేయండి. ఎస్ఎంఎస్ చేయాలంటే ఏబిఆర్ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 5626357 ఎస్ఎంఎస్ చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిన్న చిట్కా. బరువు తగ్గాలనుకునేవారు, ఆరోగ్యంగా ఉండాలనుకునేవారు, నాజుగ్గా ఉండాలనుకునేవారు కొన్ని రకాల చిట్కాలు అయితే పాటించాలి. జీవనశైలిలో కొన్ని రకాల మార్పులు అయితే చేసుకోవాలి. అవేంటి అంటే, వీలైనంత వరకు వ్యాయామాన్ని అలవాటు చేసుకోవడము, అలాగే తేలిగ్గా జీర్ణమయ్యే ఆహార పదార్థాలు రోజు మొత్తంలో ఎక్కువ సార్లు తీసుకోవడం, అంటే పచ్చి కూరగాయలు కానీ, ఆకుకూరలు కానీ, ఇలాగే ఫ్రూట్స్ కానీ, ఇలాంటివి మన ఆహారంలో భాగం చేసుకోవాలి. అలాగే రాత్రి 7:30 ముందే భోజనాన్ని పూర్తి చేసుకోవాలి. పడుకునే ముందు కనీసం 2 గంటలు గ్యాప్ అయినా మనం తినడానికి కేటాయించినట్లయితే, అంటే మనం తిన్న తర్వాత 2 గంటలు గ్యాప్ తీసుకుని ఆ తర్వాత పడుకున్నట్లయితే కాస్త నాజుగ్గా కనిపించే అవకాశం ఉంది, ఆరోగ్యం కూడా బాగుండే అవకాశం ఉంది. నెక్స్ట్ సెగ్మెంట్ జస్ట్ మినిట్. రాజుగారు, మరి జస్ట్ మినిట్ లో ఏం చేస్తున్నారు? బోండా చేస్తున్నాను. కార్న్ ఉప్మా బోండా. కార్న్ ఉప్మా బోండా అంటే కార్న్స్ తో ఉప్మా చేసేసి ఆ ఉప్మాతో బోండాలు చేస్తారా? Yes. సో ఎక్కువగా మనం బోండా అనగానే ఆలు లేదా మిక్స్డ్ వెజిటబుల్ ఇవే ఎక్కువ యూజ్ చేస్తుంటాం కదా. సో ఇక్కడ కార్న్ అలాగే ఆ ఉప్మా అంటే రవ్వ కొంచెం మనం ఇక్కడ యాడ్ చేస్తున్నాం కదా, సో కొంచెం డిఫరెంట్ గా చాలా బాగా వస్తుంది. ఓకే, డిఫరెంట్ స్నాక్ ఐటమ్ అన్నమాట. Yes. ఓకే, కార్న్ ఉప్మా బోండా కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. కార్న్ ఉప్మా బోండా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన స్వీట్ కార్న్ 1 కప్పు, శనగపిండి 2 కప్పులు, ఉప్మా రవ్వ 1 కప్పు, పోపు దినుసులు 1 టేబుల్ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 3, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, ఉప్పు తగినంత, కారం తగినంత, వాము 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, తరిగిన అల్లం 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, చాట్ మసాలా 1 టీ స్పూన్, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. ఓకే రాజుగారు, ఇంగ్రీడియంట్స్ అన్ని రెడీగా ఉన్నాయి కదా, స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. సో డీప్ ఫ్రై కాబట్టి ముందుగా ఆయిల్ వేడి పెట్టేసుకుందాం. సో ఆయిల్ ఇస్తారా? ఆయిల్ వేడి పెట్టేసుకుందాం. ఓకే, ఉప్మా రెడీ చేసుకుందామండి. సో కొద్దిగా ఆయిల్, సో దీంట్లో పోపు దినుసులు. సో ఇక్కడ నేను స్వీట్ కార్న్ యాడ్ చేస్తున్నాను కదా, దీంట్లో మనం కావాల్సిన వెజిటబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మిక్స్డ్ వెజిటబుల్ కానీ, స్ప్రౌట్స్ కానీ, ఏమైనా యాడ్ చేసుకుని కూడా చేసుకోవచ్చు. మనకు డిఫరెంట్ డిఫరెంట్ టేస్ట్లో మనకు వస్తూ ఉంటుంది అన్నమాట. ఓకే, సో దీంట్లోనే సన్నగా తరిగిన అల్లం ముక్కలు, పచ్చిమిరపకాయలు, అలాగే కరివేపాకు. ఓకే, సో వీటితో పాటుగా ఉడికించిన స్వీట్ కార్న్ అండి. ఓకే, ఉడికించి దీంట్లోనే కొద్దిగా ఉప్పు, ఒకటి వాటర్ ఇస్తారు. సరిపడా ఎసర్ వేసుకోవాలి. సో దీంట్లో రవ్వ కొద్ది కొద్దిగా వేస్తూ, సో మామూలుగా ఉప్మా ఎలా చేసుకుంటామో అలానే అలాగే స్వీట్ కార్న్ యాడ్ చేసుకుంటున్నాం. అడిషనల్ గా స్వీట్ కార్న్ యాడ్ చేసాము. Yes. సో ఇది కొంచెం గట్టిగానే రావాలి మనకు, మనం ఉండలుగా చుట్టుకుంటాం కదా. అవునవును. ఓకే, సో ఇది కొంచెం దగ్గరకు వచ్చేసింది కదండి. సో దీంట్లో ఇంకొంచెం ఫ్లేవర్స్ కూడా యాడ్ చేస్తున్నాను. ఓకే, కొద్దిగా జీలకర్ర పొడి. సో బోండా అలా వేసుకుంటున్నాం కాబట్టి కొంచెం ఈ ఫ్లేవర్స్ కూడా ఉంటే బాగుంటుంది. కొంచెం చాట్ మసాలా, కొత్తిమీర అండి. ఓకే, సో ఇది రెడీ అయిపోయిందండి. సో ఇది కాస్త చల్లారితే మనం ఊతపిండి కలిపేసుకొని బోండాలా వేసుకోవాలి. కొంచెంసేపు. అవునండి. ఓకే అండి, అది చల్లారేలోపు మనం ఒక చిన్న చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. వారానికి ఒకసారి శరీరానికి నలుగు పెట్టుకుని ఒక 10-15 నిమిషాలు గ్యాప్ తీసుకుని ఆ తర్వాత స్నానం చేస్తూ ఉన్నట్లయితే
శరీరానికి రక్త ప్రసరణ బాగా జరుగుతుంది, చర్మం బాగా నిగారింపును సంతరించుకుంటుంది. రాజుగారు చల్లారినట్టేనా? ఓకేనండి. సో ఇప్పుడు మనం పూతపిండి రెడీ చేసుకుందాం. సో ఒక బౌల్లో శనగపిండి, దీంట్లో కొద్దిగా వాము, సరిపడా ఉప్పు, అలాగే కొద్దిగా కారం, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఓకే. సో కొద్దిగా వాటర్ ఇస్తారా? సో ఇదంతా మనం జారుడుగా కలుపుకోవాలి. సో మరీ ఎక్కడ జారుడుగా కలుపుకుండా మనకు ఎంతైతే అవసరం ఆ మాదిరి చూసుకొని కలుపుకోవాలండి. ఓకే. సో ఉప్మా దీంట్లోకి తీసేసుకుందాం. సో ఇది పట్టేసుకుంటారా? ఆయిల్ ఇటు వైపు మార్చేసుకుందాం నేను. సో దీన్ని మనం చిన్న చిన్నగా ఉండలుగా చేసుకుని సో అన్నీ ఒకేసారి వేసుకుంటే మనకి ఈవెన్గా ఫ్రై అవుతాయండి. ఓకే. సో మనం కార్న్స్తో కాకుండా మీరు ఇందాక చెప్పినట్టు వేరే వెజిటబుల్స్ కూడా యాడ్ చేసుకొని ఆ ఉప్మాతో కూడా చేసుకోవచ్చా? ఇలా చేసుకోవచ్చు అండి. అండ్ లెఫ్ట్ ఓవర్ ఉప్మాతో కూడా చేసుకోవచ్చు ఏమో కదా? సో అలా మిగిలిపోయిన వాటితో కూడా మనం అంటే మార్నింగ్ చేసుకున్నా సో ఈవినింగ్ టైంలో ఇలా స్నాక్ ఐటెంలో కూడా తయారు చేసేసుకోవచ్చు. ఎస్. శనగపిండితో చేసుకుంటాం కాబట్టి కొంచెం స్లో ఫైర్లో చేసుకుంటే బాగుంటుంది. ఓకే. సో తొందరగానే కలర్ వచ్చేస్తుంది మనకు. అవును. ఏదైతే బ్యాటర్ ఉందో శనగపిండి బ్యాటర్ అది మాత్రమే ఫ్రై అయితే సరిపోతుంది కదా? ఉప్మా ఆల్రెడీ మనం చేసేసుకున్నాం. సో ఈ వేడికి అది కూడా ఇంకా ఉడికిపోతుంది మనకి. ఓకే. సో తీసేసుకున్నాం అండి. ఓకే రాజుగారు. సో ఏ కాంబినేషన్లో బాగుంటుంది? ఇది గ్రీన్ చట్నీ అయితే బాగుంటుంది. ఓకే. సో అది లేకపోతే మనం ఇంట్లో టొమాటో సాస్ ఉంటుంది కదా, సో దాంతో అయినా తీసుకోవచ్చు. సో కార్న్ ఉప్మా బొండా రెడీ. సో నేను ప్లేట్ గార్నిష్ రెడీ చేస్తాను. ఓకే రాజుగారు. సో టొమాటోతో చేస్తానండి. సో ర్యాబిట్ షేప్లో చేస్తున్నాను. రెడ్ ర్యాబిట్ అన్నమాట. అవును. సో ఒక దాంట్లో మనకు రెండు వచ్చేస్తాయి. సో చాలా సింపుల్గా చేసుకోవచ్చండి ఇది. ఓకే. సో ఎక్కడైతే చెవులు కట్ చేసామో సో దాని స్కిన్ ఒకటి ఇలా ఓపెన్ చేయాలి. సో హాఫ్ హాఫ్ కట్ చేసాం కాబట్టి ఆ షేప్లో ఇలా కూర్చున్నట్టుగా వస్తుంది మనకి. వీటిని కొంచెం ఇలా రబ్ చేస్తే మనకి ఇలా నిలబడతాయి. సో ఇక్కడ హోల్డ్ చేసేసి మిరియాలు పెడుతున్నాండి. ఓకే. చాలా సింపుల్గా అయిపోయింది కదా? ఎస్. ఇంకా ఏమైనా షేప్స్ ఏమైనా కట్ చేస్తారేమో అని చూస్తున్నా. సో మనం తీసుకున్న మెటీరియల్ అనేది ఆ సైజ్లో ఆ షేప్లో ఉండేట్టు నేను చాలాసార్లు చెప్తాను కదా. అవును. సో అలా తీసుకుంటే మనకు మిగతా అంతా కూడా చాలా ఈజీగా అయిపోతుందండి. సో టొమాటో కూడా ఇలా కొంచెం ఓవెల్ షేప్లో హైబ్రిడ్ టొమాటో తీసుకుంటే బాగుంటుంది. ఓకే. సో రెడీ అయిపోయింది. సో దీనికి మీసాలు కూడా పెట్టుకోవాలనుకుంటే కరివేపాకు మనం ఆకు తీసేసిన తర్వాత ఆ కొమ్మ మిగిలిపోతుంది కదండి. సో దాన్ని చిన్న చిన్నగా కట్ చేసి మనం అక్కడ పెట్టేసేయచ్చు. ఓకే. సో ప్లేట్ ఇస్తారా?
ఓకే, కాన్ ఉప్మా బొండ రెడీ అండి. ఎస్, ఈ రాబిట్స్ కూడా బుజ్జిబుజ్జిగా బాగున్నాయి కదా, చాలా సింపుల్గా తయారు చేసేసుకోవచ్చు మనం. అండ్ కార్న్ ఉప్మా బోండా తయారు చేసే విధానం ఒకసారి చూద్దాం. కార్న్ ఉప్మా బోండా తయారు చేసే విధానం, ఒక ప్యాన్లో నూనె వేసి పోపు దినుసులు, తరిగిన అల్లం, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన స్వీట్ కార్న్ వేసి వేగాక ఉప్పు వేసి తగినన్ని నీళ్లు పోసి మరగనివ్వాలి. తర్వాత ఉప్మా రవ్వ వేసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత జీలకర్ర పొడి, చాట్ మసాలా, కొత్తిమీర వేసి బాగా కలిపి కాసేపు చల్లారనివ్వాలి. ఒక బౌల్లో శనగపిండి, వాము, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి తగినన్ని నీళ్లు పోసి జారుడుగా కలుపుకోవాలి. ముందుగా సిద్ధం చేసుకున్న ఉప్మా మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. ఆపై వీటిని పూతపిండిలో ముంచి తీసి కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, కార్న్ ఉప్మా బోండా రెడీ. కార్న్ ఉప్మా బోండా రెడీగా ఉందండి. రాజుగారు ఇది కూడా టేస్ట్ చేసేద్దామా? ఓకేనండి. మధ్య మధ్యలో కార్న్స్ తగులుతూ మనం దీంట్లో జీలకర్ర పొడి, చాట్ మసాలా ఇవన్నీ కూడా యాడ్ చేసాం కదా, కొంచెం చిట్పటాగా బాగుంది. సో ఆలూతో రెగ్యులర్గా తీసుకుంటాం మనం, సో ఆ టేస్ట్ మనకు బాగా అలవాటు అయిపోయింది. బట్ ఉప్మాతో, అంటే ఉప్మా రవ్వతో చేసాం కదా, సో ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది. మధ్య మధ్యలో ఏదో డిఫరెంట్ టేస్ట్ తెలుస్తుంది. అట్ ద సేమ్ టైం కార్న్స్ కూడా మధ్యలో తగులుతూ చాలా క్రిస్పీ క్రిస్పీగా చాలా బాగుంది రాజుగారు. థ్యాంక్ యూ అండి. సో చాలా డిఫరెంట్గా ఉంది కదండి, మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి చూడండి. అండ్ ఇప్పుడు మీకోసం ఒక చిన్న చిట్కా. ఇంకో చిట్కా, కాలం మారుతోంది, కాలంతో పాటు మన ఆహారపు అలవాట్లు, అభిరుచులు కూడా మారుతున్నాయి. అయితే ఇప్పట్లో చాలామంది డైట్ విషయంలో చాలా స్ట్రిక్ట్గా ఉంటున్నారు. రోజులో ఎక్కువ సార్లు, అంటే కొద్ది కొద్ది మోతాదులో చాలాసార్లు భోంచేయడం లాంటి అలవాట్లు చేసుకుంటున్నారు. కానీ మరికొందరు మాత్రం ఆకలి వేసినప్పుడు కడుపు నిండా లాగించేస్తూ ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు. కడుపు నిండా ఒకేసారి భోంచేసినట్లయితే కడుపు పెరిగిపోతూ ఉంటుంది. అలాగే భోంచేస్తున్నప్పుడు ఎక్కువసార్లు నీళ్లు తాగుతూ నీళ్లతో కడుపు నింపుకున్నట్లయితే కూడా తిన్న ఆహారం కూడా సక్రమంగా జీర్ణమవుదు. అందుకని కొద్దిపాటి జాగ్రత్తలు కనుక తీసుకుంటూ ఉన్నట్లయితే ఆరోగ్యం బాగుండడమే కాకుండా మనం కూడా నాజుగ్గా కనిపిస్తాము. ఈరోజు వంటలన్నీ చాలా టేస్టీగా చాలా బాగున్నాయండి. మరి వాటిలోని పోషక విలువల గురించి ఫుడ్ గైడ్లో చూసి తెలుసుకుందామా? ఈరోజు మనం చూసిన ఫస్ట్ రెసిపీ మునక్కాడ మజ్జిగ పులుసు. ఇంగ్రీడియంట్స్ స్పెసిఫిక్గా చూస్తే మజ్జిగ ఏదైతే మనం యాడ్ చేస్తున్నాం, సో ఎనీథింగ్ 50 to 100 grams ఆఫ్ కర్డ్ నుంచి మనకి గుడ్ అమౌంట్స్ ఆఫ్, అంటే ఎనీథింగ్ బిట్వీన్ 150 calories లభిస్తుంది. అండ్ ప్రోటీన్ పాయింట్ ఆఫ్ వ్యూ బిట్వీన్ 6 to 10 grams అప్రాక్సిమేట్ వాల్యూ ప్రకారంగా లభిస్తాయి. అండ్ శనగపిండి యాడ్ చేస్తున్నాం కనుక శనగపిండి నుంచి గుడ్ అమౌంట్ ఆఫ్ క్యాలరీస్తో పాటు కార్బోహైడ్రేట్, ప్రోటీన్ కూడా యాడ్ ఆన్ అవుతున్నాయి. అండ్ ఐరన్ కూడా చాలా వరకు యాడ్ ఆన్ అవుతుంది. అండ్ మునక్కాడలో గుడ్ అమౌంట్స్ ఆఫ్ వైటమిన్ B2 కానివ్వండి, B6 కానివ్వండి, ఫోలిక్ యాసిడ్ అండ్ ఆల్సో గుడ్ అమౌంట్ ఆఫ్ ఫైబర్ యాడ్ ఆన్ అవుతున్నాయి. సో ఓవరాల్గా ఈ రెసిపీ ఇట్స్ వెరీ హై ఆన్ ప్రోటీన్ కంటెంట్ అండ్ వెరీ హై ఆన్ న్యూట్రియన్స్ అండ్ గుడ్ అమౌంట్ ఆఫ్ ఫైబర్ కనుక ఇట్స్ అ హెల్దీ రెసిపీ టు ట్రై. అందరు కూడా ఈ రెసిపీ ట్రై చేయొచ్చు. నెక్స్ట్ రెసిపీ యాపిల్ ప్యాన్ కేక్. ఈ రెసిపీలో యాడ్ చేసిన ఇంగ్రీడియంట్స్ యాపిల్, దాంతోపాటు పాలు, మైదా, ఎగ్ అండ్ వెన్న కూడా యాడ్ చేసాము. సో ఈ రెసిపీలో మనం యాడ్ చేస్తున్న ఫుడ్ ఇంగ్రీడియంట్స్ కాంబినేషన్ ప్రకారంగా చూస్తే ఇట్స్ వెరీ హై ఆన్ ప్రోటీన్ కంటెంట్ అండ్ ప్రోటీన్తో పాటు మనం యాపిల్ యాడ్ చేస్తున్నాం కనుక యాపిల్ నుంచి గుడ్ అమౌంట్స్ ఆఫ్ మినరల్స్ అండ్ వైటమిన్స్ యాడ్ ఆన్ అవుతున్నాయి. ఆల్సో వెన్న యాడ్ చేస్తున్నాం. వెన్న కంప్లీట్గా ఫ్యాట్ సోర్స్ అండి, సో ఫ్యాట్ కంటెంట్ అనేది వెన్న నుంచి యాడ్ ఆన్ అవుతుంది. అండ్ మైదా యాడ్ చేస్తాం కనుక మైదా నుంచి గుడ్ అమౌంట్స్ ఆఫ్ కార్బోహైడ్రేట్ కంటెంట్ యాడ్ ఆన్ అవుతుంది. అండ్ ఎగ్ యాడ్ చేస్తున్నాం, సో ఎగ్ ఈజ్ అ కంప్లీట్ ప్రోటీన్. సో ఓవరాల్గా ఈ రెసిపీ ఇట్స్ వెరీ హై ఆన్ ప్రోటీన్ కంటెంట్ అండ్ గుడ్ అమౌంట్స్ ఆఫ్ న్యూట్రియన్స్ ఉండడం వల్ల ఇట్స్ అ హెల్దీ రెసిపీ. ఈ రెసిపీ క్యాలరీస్ పాయింట్ ఆఫ్ వ్యూ హై ఉండడం వల్ల ఎస్పెషలీ డయాబెటిక్ పేషెంట్స్ ఇలాంటి రెసిపీ ట్రై చేయకుండా ఉంటే బెటర్. అండ్ మిగతా వాళ్ళందరూ కూడా పోర్షన్ సైజ్కి దృష్టిలో పెట్టుకొని రెసిపీ ట్రై చేయొచ్చు. నెక్స్ట్ రెసిపీ మష్రూమ్ టిక్కా. ఈ రెసిపీలో యాడ్ చేసిన ఇంగ్రీడియంట్స్ మష్రూమ్, దాంతోపాటు శనగపిండి, పెరుగు, అలాగే రెడ్ చిల్లీ ఫ్లేక్స్ అండ్ కాశ్మీరీ కారం యాడ్ చేసాము. సో ఈ రెసిపీలో ఓవరాల్గా క్యాలరీస్ పాయింట్ ఆఫ్ వ్యూ
చూస్తే మోడరేట్ అమౌంట్ ఆఫ్ క్యాలరీస్ అనేది మనకి లభిస్తుంది. ఎందుకంటే మనం శనగపిండి అండ్ పెరుగు ఈ రెండు యాడ్ చేస్తున్నాం. సో ఈ రెండిట్లో కూడా క్యాలరీస్ అనేది మోడరేట్ అమౌంట్స్లో ఉంటుందండి. సో 100 grams ఆఫ్ పెరుగు నుంచి మనకి క్లోజ్ టు 120 to 150 క్యాలరీస్ అప్రాక్సిమేట్ వాల్యూ ప్రకారంగా యాడ్ ఆన్ అవుతున్నా శనగపిండి యాడ్ చేస్తున్నాం కనుక శనగపిండి ఈజ్ ఆల్సో మోడరేట్ అమౌంట్ ఆఫ్ క్యాలరీ మనకి చాలా వరకు ఈ రెసిపీలో యాడ్ ఆన్ చేస్తుంది. అండ్ మనం ద మెయిన్ ఫుడ్ ఇంగ్రీడియంట్ ఏదైతే మనం యాడ్ చేస్తున్నామో మష్రూమ్, ఇట్స్ వెరీ లో ఇన్ క్యాలరీస్. అండ్ న్యూట్రియంట్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే ఇట్స్ వెరీ హై ఆన్ బీ సాల్యుబుల్ వైటమిన్స్ అండ్ ఆల్సో యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ అనేది హై అమౌంట్స్లో ఉంటుంది. ఎందుకంటే దాంట్లో ఉన్న ఫైటోకెమికల్ పిగ్మెంట్ ఏదైతే ఉంది అది చాలా వరకు ఇమ్యూనిటీ బూస్టప్ చేయడానికి హెల్ప్ఫుల్ అండ్ ఆల్సో రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ రావడానికి హెల్ప్ఫుల్ అండ్ ఆల్సో డయాబెటిక్ పేషెంట్స్ కూడా మష్రూమ్ ఈజ్ వెరీ గుడ్. సో ఓవరాల్గా ఇట్స్ అ వెరీ న్యూట్రిషియస్ రెసిపీ అండి. అండ్ ఆల్సో ప్రోటీన్ రిచ్ రెసిపీ. ఎందుకంటే పెరుగు అండ్ ఏదైతే మనం శనగపిండి యాడ్ చేస్తున్నామో ఈ రెండు కూడా ప్రోటీన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇట్స్ వెరీ హై. సో ఇట్స్ అ హెల్దీ రెసిపీ టు ట్రై. అందరు కూడా ఈ రెసిపీ ట్రై చేయొచ్చు. నెక్స్ట్ రెసిపీ కార్న్ ఉప్మా బోండా. ఈ రెసిపీలో యాడ్ చేసిన ఇంగ్రీడియంట్స్ స్వీట్ కార్న్, దాంతోపాటు ఉప్మా రవ్వ యాడ్ చేసాము అండ్ శనగపిండి యాడ్ చేయడం జరిగింది అండ్ ఆల్సో చాట్ మసాలా యాడ్ చేసాము. సో ఇట్స్ అ డీప్ ఫ్రైడ్ రెసిపీ అండి. సో డీప్ ఫ్రై చేయడం వల్ల ఈ రెసిపీలో ఓవరాల్గా క్యాలరీస్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే ఇట్స్ వెరీ హై ఆన్ క్యాలరీస్. అండ్ మనం ఈ రెసిపీలో ఉప్మా రవ్వ యాడ్ చేస్తున్నాం. సో ఉప్మా రవ్వ స్పెసిఫిక్గా ఇట్స్ వెరీ హై ఆన్ కార్బోహైడ్రేట్ కంటెంట్. అండ్ శనగపిండి యాడ్ చేస్తున్నాం కనుక శనగపిండిలో క్యాలరీస్ అండ్ ప్రోటీన్ కంటెంట్ చాలా వరకు హై అమౌంట్స్లో ఉంటుంది. అండ్ ద మెయిన్ ఏదైతే మనం యాడ్ చేస్తున్నాం అది కార్న్, స్వీట్ కార్న్. సో స్వీట్ కార్న్ కార్బోహైడ్రేట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇట్స్ వెరీ హై. క్యాలరీస్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే మోడరేట్ కంటెంట్ ఉన్నా కూడా కార్బోహైడ్రేట్ అనేది హై ఉంటుంది. సో ఓవరాల్గా ఈ రెసిపీ డీప్ ఫ్రై అవడం వల్ల క్యాలరీస్ పాయింట్ ఆఫ్ వ్యూ, కార్బోహైడ్రేట్ పాయింట్ ఆఫ్ వ్యూ అండ్ ఆల్సో ఫ్యాట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇట్స్ వెరీ హై అండి. రెగ్యులర్గా ఇలాంటి హై క్యాలరీ రెసిపీ ట్రై చేయడం ఇస్ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇస్ నాట్ రియల్లీ బెనిఫిషియల్. సో అందరు కూడా పోర్షన్ సైజ్కి దృష్టిలో పెట్టుకొని ఈ రెసిపీ ట్రై చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ రాజు గారు, చాలా మంచి మంచి రెసిపీస్ చూపించారు. ఈరోజు వంటలన్నీ కూడా చాలా బాగున్నాయి. అవునండి, చూసారు కదండి ఈ వంటలన్నీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీ సలహాలు సూచనలు మాకు పంపించాల్సిన మా చిరునామా తెలుగు రుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512.